అకాల వర్షాలతో రాష్ట్ర రైతులు పడుతున్న ఇబ్బందులు సీఎం కేసీఆర్ కు తెలియడం లేదా అని వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షురాలు శర్మిల ధ్వజమెత్తారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నాశనమైన పంటను ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆమె బహుమానంగా పంపించారు. తెలంగాణ పునర్నిర్మాణం బంగారు తెలంగాణ పేరుతో ఒక్క కల్వకుంట్ల కుటుంబమే బాగుపడింది తప్ప ప్రజలు అధపాతాలానికి కూరుకుపోయారని శర్మిల ఆరోపించారు. ఇదిగోండి కేసీఆర్ గారికి ఒక గిఫ్ట్. ఈ ట్రక్ నిండా మేము పర్యటన చేసి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ పంటను తీసుకొచ్చాం కేసీఆర్ కి గిఫ్ట్ గా ఇవ్వడానికి. ఈ ట్రక్ అంతా కేసీఆర్ కి గిఫ్ట్. ఈ ట్రక్ లో ఉన్నది పాడైపోయిన ఈ పంట కాదు, రైతుల కన్నీళ్లు, రైతుల కష్టాలు. అప్పులు పాలైపోయి రైతులు వాళ్ళ భార్యల పుస్తలు కూడా తాకట్టు పెట్టి కష్టపడి పండిస్తే ఈ రోజు దిక్కు లేకుండా పోయింది. కనీసం ఈ ట్రక్ అన్నా మేము ఇస్తున్నాం కేసీఆర్ కి గిఫ్ట్ గా. ఇదైనా మీ ఆఫీస్ ముందర పెట్టుకోండి. మీరు పోని సచివాలయానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ ట్రక్ ని సచివాలయం ముందు పెట్టుకోండి. మీరు పోతారు అనుకుంటే లేరు, మీరు పోరు అనుకుంటే ప్రగతి వన్ లో పెట్టుకోండి. లేదు మీ ఫామ్ హౌస్ లోనే బతుకుతారు అనుకుంటే ఫామ్ హౌస్ లో పెట్టుకోండి. కనీసం 4 రోజులు 5 రోజులు ఈ ట్రక్ ను వరుసగా చూస్తేనన్నా మీకు రైతులకు సహాయం చేయాలి అన్న సోయి వస్తుందేం. కనీసం ఇట్లైనా రైతులకు మీరు నష్టపరిహారం ఇస్తారేం. ఇది కేసీఆర్ గారికి మేము పంపిస్తున్న గిఫ్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు పంపిస్తున్న గిఫ్ట్. దయచేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ మత్తు వీడాలి. పునర్నిర్మాణం అంటున్నాడు కేసీఆర్ గారు. ఎవరికైందండి పునర్నిర్మాణము? తెలంగాణ ప్రజలకు అయిందా? కేసీఆర్ కి అయింది పునర్నిర్మాణం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాస్త కరప్షన్ లా చంద్రశేఖర్ రావు అయ్యి ఆయనకైంది పునర్నిర్మాణం. కేసీఆర్ గారు రబ్బర్ చెప్పులు వేసుకుని స్కూటర్ లో తిరిగేటోడు. ఇప్పుడు ఆయన పార్టీ అకౌంట్ లో 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళకైంది పునర్నిర్మాణం. ఎవరికైంది బంగారు తెలంగాణ? ప్రజలకైందా బంగారు తెలంగాణ? కేసీఆర్ కి అయింది, కేసీఆర్ కుటుంబానికి అయింది. వాళ్ళు చేసుకున్నారు కరప్షన్. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అయినా, మిషన్ కాకతీయ అయినా, లేకపోతే సచివాలయం అయినా, ఇలాంటి ఏ ప్రాజెక్ట్ అయినా మీ మేనిఫెస్టోలో ఉందా? మరి మేనిఫెస్టోలో లేని దాంట్ల మీద 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మేనిఫెస్టోలో పెట్టిన ఒక వాగ్దానానికి కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఏ సంక్షేమ పథకానికి డబ్బులు పెట్టలేదు కేసీఆర్ గారు. ఎందుకంటే సంక్షేమ పథకాలకు డబ్బులు పెడితే కేసీఆర్ కి కమిషన్లు రావు కదా. కానీ అదే పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా 120,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు కాస్ట్ ను పెంచి 70,000 కోట్ల కమిషన్ తీసుకోవడం ఎట్ట చేతనైంది? కేవలం ఈ ప్రాజెక్టులు చేస్తే చేతనైంది. సంక్షేమ పథకాలకు కమిషన్లు వస్తాయా? రావు. అందుకే మిషన్ భగీరథ, అందుకే మిషన్ కాకతీయ, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు, అందుకే సెక్రటేరియట్. ఇవన్నీ ఎవరు అడిగారండి? ఎవరు అడిగారు ఈ పునర్నిర్మాణము? ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఇంగితం ఉందా మీకు? మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారు ఇప్పటికే 9,60,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇంతవరకు కేసీఆర్ గారు వారికి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. వెంటనే 10,000 కాదు 20,000 అయినా కనీసం ప్రతి ఎకరాకు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది.